విషయంలో పరిగెడుతుంటాం, బిజినెస్లో కానివ్వండి, ఏదో విషయంలో చాలా సాధిస్తాము అనేసి ఒక తప్పు చేస్తున్నా. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో టైంలో చేసే తప్పు, ట్రాప్ అయిపోతుంటాం, ఎక్కడో ట్రాప్ అవుతుంటాం అవునా. ఆ సమయంలో అర్థం కాదు మనం తప్పు చేస్తున్నామని. ఏంటది ట్రాపింగ్? ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒక ఊరు ఉంది, చాలా కోతులు వచ్చేసి ఆ ఊరికి. ప్రశాంతంగా వాళ్ళు అన్నం వండుకోవడే సిచ్యువేషన్ అది, ఇంట్లో చొరబడిపోతున్నాయి, బట్టలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయి. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఒక వ్యాపారస్తుడు, ఒక బిజినెస్ మ్యాన్ ఆ ఊరికి వస్తాడు. సిచ్యువేషన్ చూసి అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకుంటాడు, అక్కడ ఉండడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఏమంటాడంటే ఆ ఊళ్ళో ఒక మెసేజ్ స్ప్రెడ్ చేస్తాడు, అందరికి అనౌన్స్ చేస్తాడు. ఏమని, నేను కోతులు కొంటాను, ఒక్కొక్క కోతికి 100 రూపాయలు ఇస్తాను అనేసి అనౌన్స్ చేస్తాడు. చాలా మంది నమ్మరు, కోతి ఎందుకు ఇతనికి, కోతి ఇస్తే డబ్బులు ఎందుకు ఇస్తాడు నమ్మరు. కొంతమంది ఏం చేస్తారంటే పోతే ఏం పోతాయి, కోతిని పట్టుకుంటాను, డబ్బులు ఇవ్వకపోతే వదిలేస్తాను కదా, నాకు నష్టమే లేదు కదా అని కోతులు పట్టుకుని అతనికి ఇస్తే అతను 100 రూపాయలు నిజంగానే ఇచ్చాడు. ఒకళ్ళు ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారు, 3 ఇచ్చారు, ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా కోతులు పట్టుకోవడం మొదలు పెట్టారు. కోతులు పట్టుకుంటున్నారు, వచ్చేసి 100 రూపాయలకు అమ్ముతున్నారు. అతను మళ్ళీ అనౌన్స్ చేశాడు, ఒక కోతికి 200 రూపాయలు ఇస్తాను అన్నాడు. డిమాండ్ పెరిగిపోయింది, వేరే పనులు మానేశారు. రోజుకి 5 కోతులు పట్టుకుంటే 1000 రూపాయలు కదా, ఇంకా కోతులు పట్టుకుంటున్నారు, అమ్ముతున్నారు. తర్వాత కొంతకాలానికి ఏం చేశాడంటే 500 రూపాయలు ఒక కోతికి అనౌన్స్ చేశాడు. కోతులు అయిపోతున్నాయి, నాకు దొరకదంటే నాకు దొరకదని వేగంగా పరిగెత్తేసి ఎక్కడ ఎంత కష్టమైనా చెట్లకైనా కోతులు పట్టుకుంటున్నారు, పట్టుకుని తెచ్చేసి 500కి అమ్ముతున్నారు. ఇందులో ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే ఒక అసిస్టెంట్ని ఆ ఊరికి పిలిపించుకొని తనతో పాటు ఉంచుకుంటాడు, ఊళ్ళకి పరిచయం చేస్తాడు, ఊళ్ళో జనాలకి ఇతను నా అసిస్టెంట్ అని చెప్పేసి పరిచయం చేస్తాడు. కొంతకాలానికి కొన్ని రోజులు గడిచిన తర్వాత అనౌన్స్ చేస్తాడు, ఒక కోతికి 1000 రూపాయలు ఇస్తాను అని అనౌన్స్ చేస్తాడు. ఊళ్ళో కోతులు లేవు, అసలు అన్ని పట్టేశారు అప్పటికే. మరి ఎట్లా, ఎక్కడో ఆ పక్క నూరులో అక్కడో ఇక్కడో ఒక్కొక్క దొరుకుతుంది, కష్టపడి దొరుకుతుంది, వెతుకుతున్నారు, కోతి పట్టుకుంటున్నారు. ఇంతలో ఇతను ఏం చేస్తాడంటే బిజినెస్ మ్యాన్, మా సొంత ఊర్లో నాకు పని ఉంది, నేను పని కోసం వెళ్తున్నాను మా ఊరికి, మళ్ళీ ఒక నెలలో నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్పేసి అతను ఊరికి వెళ్ళిపోతాడు. తన అసిస్టెంట్ ఉంటాడు ఊళ్ళో, ఇంకా వీళ్ళు కష్టపడి ఒక్క కోతి ఎత్తుకున్నా, ఒక కోతికి 1000 రూపాయలు కదా అని చెప్పేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అసిస్టెంట్ అప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తాడు, రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు పిలిచి, నీకే చెప్తాను, ఎవరికి చెప్పొద్దు, ఏంటంటే నా దగ్గర కోతులు ఉన్నాయి కదా, నేను 700కే ఇచ్చేస్తాను కోతి, 700కి నేను నీకు ఇస్తాను, నువ్వు తర్వాత మా బాస్ వచ్చిన తర్వాత 1000 రూపాయలు అమ్ముకో, నీకు లాభం ఎంత, 300 లాభం, సరే డబ్బులు తెచ్చుకుంటాను. ఇంటికి వెళ్ళేసి డబ్బులు తెచ్చుకుని 4 కోతులు కొనుక్కుంటాడు. ఎవరికి చెప్పొద్దు అంటాడు. అతను వెళ్ళేసి నెమ్మది వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. చెప్పిన అవునా, ఆయన వస్తాడు, ఇట్లా ఇచ్చావంట కదా, హే నువ్వు ఇచ్చావంట కదా, నా కూడా ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పొద్దే, ఎంత 700 ఒక కోతి, 5 కోతులు అమ్మేస్తాడు, నువ్వు వచ్చిన తర్వాత 1000 రూపాయలకు అమ్ముకో, వాడు ఇంకొకటి చెప్తాడు. ఇట్లా ఒకడికి తెలియకుండా మరొకడు, ఒకడికి తెలియకుండా మరొకడు అందరూ చూసి కోతులు కొనేసుకుంటారు. 700 చొప్పున అన్ని కోతులు అమ్మేస్తాడు. ఇంకా అతను ఊరికి వెళ్ళిపోతాను, నేను కూడా ఊరికి వెళ్తానని చెప్పేసి 700 పెట్టి కొన్నారు కోతి. వదిలేస్తారా, వదలలేకపోతున్నారు, దాన్ని పోషించలేకపోతున్నారు, ఎప్పుడు వస్తాడో తెలియదు అమ్ముదామంటే. ఎందుకు ఇలా అయింది, అత్యాశ. ఎప్పుడైతే అత్యాశ కనబడుతుందో అసలు ఏమి ఆలోచించాం కదా, దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. ఎందుకని షార్ట్ కట్స్గా సక్సెస్ సాధిద్దాము అని అత్యాశ ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు నువ్వు కష్టపడదలుచుకోవట్లేదు, ఎందుకు పని చేయదలుచుకోవట్లేదు, ఇలాంటి తప్పు మనం చేయకుండా ఉండాలి.